నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం నవగ్రహాలలో కొన్ని శుభగ్రహాలు కొన్ని పాపగ్రహాలు సంచారం జరుగుతుంటుంది సాధారణంగా శని కుజుడు రాహు కేతువు రవి ఇవి నైసర్గిక పాపగ్రహాలుగా తీసుకోవడం జరిగింది సాధారణంగా ఈ నైసర్గిక పాపగ్రహాలు ఒక రాశి నుంచి ఒక రాశిలకు మారే సమయంలో కంపల్సరిగా వారి వారి జన్మ రాశులను బట్టి ఏదో ఒక విధమైనటువంటి మార్పు రావడం జరుగుతుంటుంది ఇక శని భగవాను గురించి అందరికీ తెలిసినదే రెండున్నర సంవత్సరాలకు ఒకసారి మారడం జరుగుతుంటుంది ఇంకా రాహు కేతువులు పద్దెనిమిది నెలలకు ఒకసారి జరుగుతుంటుంది మార్పు దాని తర్వాత కుజుడు కుజుడు ఒక విధంగా నలభై రోజుల నుంచి ఒకసారి ఒక రాశి మారడానికి అరవై రోజులు ఆ విధంగా కూడా తీసుకోవడం జరుగుతుంటుంది ఇంకా సూర్యభగవానుడు కంపల్సరీగా రొటీన్గా మాత్రం ముప్పై రోజులకి ఒక రాశి నుంచి ఒక మారడం సూర్యుడు మారినప్పుడల్లా సూర్య సంక్రమణం ఇవన్నీ కూడా చాలామంది పాటిస్తూ ఉంటారు కుజుడు కూడా మరి శని రాహు కేతువుల తర్వాత అంటే కొంతమందికి మంచి ఫలితాలు కొంతమందికి చెడు ఫలితాలు కూడా ఇచ్చే గ్రహంగా కుజుడిని నిర్మిస్తారు అంటే అందరూ ఎవరికి భయపడినా భయపడకపోయినా కుజగ్రహానికి కంపల్సరీగా భయపడడం జరుగుతుంది ముఖ్యంగా వివాహ విషయంలో ఒక వివాహం నిలబడాలన్నా విచ్ఛిన్నం అవ్వాలన్నా ఒక వివాహం తొందరగా జరగాలన్నా లేటుగా జరగాలన్నా భార్యాభర్తల మధ్య కొట్లాటలు విభేదాలు ఇవన్నీ కూడా కుజుని యొక్క ప్రభావం వల్ల జరుగుతుంటాయి సో కాల్డ్గా అందరికీ అనుకున్నట్టు కుజదోష ప్రభావం అటు స్త్రీ జాతకంలో కానీ అటు మగవారి జాతకాల్లో కానీ ఈ కుజదోషం అనే సాంప్రదాయంగా ఉన్నటువంటి ఒక అపనమ్మకం అనివ్వండి మూఢ నమ్మకం అనివ్వండి చాలామంది వివాహాలు జరగకుండా వివాహం తర్వాత ఈ కుజదోషం ఉందని తెలిసినా కూడా దాన్ని ఏదో పెద్దగా తీసుకొని విడిపోవడం ఇలాంటి చికాకులన్నీ కూడా కేవలం వివాహాలు ఆగిపోతున్నా జరగకపోయినా జరిగిన వివాహం రద్దు అవైనా కూడా కేవలం కుజుడే ప్రభావం అవుతుంటాడు కుజదోష కారణం అంటే కుజుడు యాక్చువల్గా ఇబ్బంది పెట్టకపోయినా కుజుని యొక్క ప్రభావం వ్యక్తుల మీద ఉండడం వాళ్ళు తీవ్రమైనటువంటి కోపానికి కావచ్చు దుర్సుతనం అవ్వచ్చు అర్థం చేసుకోలేని స్వభావం అవచ్చు ఇలాంటి చిన్న చిన్న కారణాలతో వివాహాన్ని కూడా పాడు చేసుకోవడం జరుగుతుంటుంది సో ఏదైనా జాతకంలో ఒక వ్యక్తి జీవితంలో పైకి రావాలన్నా ఉద్యోగ విషయంలో ఇంప్రూవ్ చెందాలన్నా కూడా కుజుని యొక్క బలం తప్పనిసరి అందుకే కుజుడికి పదవ స్థానం అనేది దిగ్బలం పొందుతాడు అనమాట అంటే ఉద్యోగ విషయాల్లో చాలా స్ట్రిక్ట్గా ఉండడం పదవ స్థానంలో కుజుడు ఉంటే కంపల్సరీగా వాడు ప్రభుత్వ ఉద్యోగం కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఉద్యోగాన్ని సంపాదిస్తూ ఉంటాడు అలాగే సహజ రాశిచక్రంలో కర్మస్థానం అయినటువంటి దశమ స్థానంలో శని భగవానుడు స్థాయిలో ఉండడం జరుగుతుంది అంటే ఒక విధంగా శని వృత్తికారకుడు అని చెప్పగానే చెప్తుంది సహజ రాశిచక్రం మరి నాలుగో స్థానంలో నీచ స్థానం అని చెప్పబడింది కుజగ్రహానికి అంటే నాలుగో స్థానం అంటే గృహంలో ఉన్నప్పుడు ఎంతటి వాడికైనా అక్కడ స్త్రీలకే అవకాశం ఉంటుంది తప్ప మగవాడు ఇంట్లో ఉంటే ఇబ్బందికరంగా ఉంటుందని ఒక కొడుకు కానీ ఒక భర్త కానీ ఒక తండ్రి కానీ ఏ పని చేయకుండా ఇంట్లో ఉన్నప్పుడు కంపల్సరీగా వాడు గౌరవహీనంగానే చూడబడుతుంటాడు ఎందుకు పనికిరాని వాడుగానే ఉంటాడు అందుకని చతుర్థంలో కుజుడు నీచవిస్తే దశమంలో ఉచ్చ అంటే వృత్తిలో ఉంటేనే వ్యక్తికి గౌరవం మగవాడికి గౌరవం అని చెప్తుంది శాస్త్ర ప్రకారం ఇంకా నెంబర్ వన్ స్థాయి మేషరాశిలో కుజుడు స్వక్షేత్రం అవుతున్నాడు అంటే ఎప్పుడు కూడా నెంబర్ వన్గానే ఉంటాడు కుజుడు అగ్నితత్వ గ్రహం అవటం వల్ల అదే రాశిలో సూర్యుడు ఉచ్చి పొందుతుంటాడు ఒక దానికి ఒక గృహానికి కాపలా కానీ ఒక దేశానికి రక్షణ కానీ ఒక పని ప్రారంభించాలన్నా ఒక యుద్ధం చేయాలన్నా దేశాన్ని రక్షించాలన్నా నెంబర్ వన్గా బార్డర్లో ఉండి సైనికులంతా కూడా ఈ కుజుని యొక్క అంశలోనే ఉంటారు కాబట్టి మరి నెంబర్ వన్ స్థానం మేషరాశి మరి అక్కడ కుజునికి స్వక్షేత్రం ఇవ్వడం జరిగింది ఇక సప్తమ స్థానం అన్నది శత్రుస్థానం అయింది వివాహ స్థానం అంటే వివాహం అనే బంధంలోకి ఇరుక్కున్నప్పుడు కంపల్సరీగా వాడు ఇబ్బందులు పడతాడని సప్తమం అన్నది ఆ విధంగా కుజుడు సప్తమ స్థానంలో ఉంటే భార్యాభర్తల మధ్య విభేదాలు అన్యోన్య దాంపత్యం లేకపోవడం ఒకరి మీద ఒకరికి ఆధిపత్యం రావడం ఇవన్నీ కూడా కుజుని యొక్క ప్రభావాలు ఈ విధంగా జరుగుతుంటాయి సో ఏదేమైనా కుజుడు బలంగానే ఉంటేనే జాతకుడు వృత్తిలో రాణించగలుగుతుంటాడు వివాహ జీవితం వివాహ వ్యవస్థ ఖచ్చితంగా ఉంటుంది వాడు సమర్థవంతమైన వ్యక్తిగా నిలబడగలుగుతాడు కుజుడు బలంగా ఎవరి జాతకంలో ఉంటే వారికి కంపల్సరిగా పుత్ర సంతానం కలుగుతుంది సో ఇప్పుడు మనం ఈ నెలలో అంటే మనకి ఈ కుజగ్రహం ఈ మే పదవ తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు మిథున రాశి నుంచి అంటే అక్కడ ఇంచుమించుగా మనకి జూలై ఒకటో తారీఖు దాకా యాభై రెండు రోజులు అదే రాశిలో సంచరించడం జరుగుతుంది అంటే ఒక విధంగా ఇది కుజునికి నీచ రాశి సో ఈ ప్రభావం వల్ల మరి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలిసే ప్రయత్నం చేద్దాం కుజుని యొక్క కర్కాటక రాశి ప్రవేశం ధనుస్సు రాశి వారి మీద ఏ విధంగా ప్రభావం ఉంటుందో పరిశీలిస్తే ధనుసు రాశి వారికి కుజుడు శుభుడు మాట అలాగే సూర్యభగవానుడు కూడా శుభుడే అందువలన కుజుని యొక్క స్థితి గోచార స్థితి చాలా వరకు ఇతనికి అంటే ధనుసు రాశి వారికి అనుకూలంగానే ఉంటుంది ప్రస్తుతం మరి అష్టమ స్థానంలో ప్రవేశించాడు అష్టమం అన్నది అనుకోని సంఘటనలో అది ప్రమాదాల శుభవార్తల మంచా చేయడం ఏదన్నా అనుకోకుండా జరుగుతూ ఉంటాయి అన్నమాట సడన్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఇది మరి ఈ రాశివారికి పంచమ వ్యయాధిపతి అవటం వల్ల అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే చాలా పరిశోధనా జ్ఞానం అన్నమాట అంటే పంచమం అనేది ఉన్నత విద్య అనుకుంటాం అష్టమం అనేది పరిశోధనా జ్ఞానం నిగూఢంగా రహస్యంగా ఉన్న విషయాలు పరిశీలించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అంటే ఇది సైంటిస్టులకి పిహెచ్డీ చేస్తున్న వారికి అంటే నిరంతరం ఈ ధనుసు రాశి వారు ఏదో కొత్త విషయం పరిశీలిస్తూ ఉంటారు వాళ్ళకి ఇది అనుకూలంగా ఉంటుంది దాని తర్వాత ఏంటంటే సహజంగా మరి అష్టమ స్థానం అన్నది కుజుడు ప్రమాదాలకు కారణం కాబట్టి ఏదన్నా ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ప్రయాణాలు చేయడం మంచిది అలాగే అది ప్రమాదం అన్నది ఏంటంటే ప్రయాణం అప్పుడే కావచ్చు అది ఈ వాష్రూమ్ లావచ్చు వంట చేస్తున్నప్పుడు అవచ్చు గృహంలో జారిపడచ్చు సో కొద్దిగా వయసు పైబడిన వారు కానీ కొంతమంది ఏదైనా కూడా కొద్ది జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అంటే పెద్ద ప్రమాదం అయితే ఉండదు కానీ కొంత ఇబ్బంది కలుగుతుంది ఆ విధంగా ఉంటుంది ఇక అయితే మీ యొక్క పరిశోధనా జ్ఞానానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది ఇంకా అష్టమం నుంచి పదకొండో స్థానాన్ని అంటే తులారాశిని వీక్షిస్తుంటాడు చతుర్థ దృష్టితో దానివల్ల ఏంటంటే అనుకోకుండా లాభం దేనివల్ల భూముల వల్ల స్థిరాస్తుల వల్ల మీ తెలివితేటల తగిన గుర్తింపు ఏదైనా లాభాన్ని చూడటం వల్ల కుజుని కారకత్వాలు మనకి లాభంగా కలుగుతాయి ఈవెన్ అప్పైనా ఈజీగా జరుగుతుంది అనమాట ఏదైనా అష్టమం అన్నది ఏంటంటే పెద్ద పెద్ద లోన్స్ చెప్తూ ఉంటుంది ఆరో స్థానం అన్నది ఏంటంటే చిన్న చేతగా చేయబదులు ఏదో సినిమాలో చెప్పినట్టు రెండు లక్షలు కూడా అప్పైనా అన్నట్టు ఎక్కువ మొత్తంలో ధనాన్ని లోన్ రూపంలో తీసుకుంటారు ఇండస్ట్రియలేస్లో ఒకటి పెద్ద పెద్ద వాటికి ఇది అనుకూలంగా ఉంటుంది అన్నమాట మీరు చేస్తున్నటువంటి రుణ ప్రయత్నాలు ఎక్కువ మొత్తంలో మీకు అనుకోకుండా శాంక్షన్ అవ్వడం జరుగుతుంది సో ఆ విధంగా ఆకస్మిక లాభం భూముల వల్ల స్థిరాస్తుల వల్ల రుణాల వల్ల లభించే అవకాశం ఉంది దాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే మంచిది సో ఇక ధనస్థానాన్ని కూడా చూస్తాడు అష్టమం ధనం అంటే ఏదన్నా ఆకస్మిక ధనలాభం మరి అనుకోని ధనం మనకి ఏదైనా మీరు ఎప్పుడైనా చిట్ ఫండో ఇన్సూరెన్సో చేసి ఉంటే ఎవరికైనా అప్పించుంటే అది మీకు తిరిగి రావడం జరుగుతుంది అయితే కుజుడు కుటుంబ స్థానంలోకి రావడం వల్ల ఈ రాశి వారికి కొద్దిగా ధన విషయంలో అనుకూలత చాలా కాలంగా దూరమైనటువంటి మీ కుటుంబ సభ్యులు మళ్ళీ తిరిగి మీ కుటుంబంలో కలుసుకోవడం కుటుంబం సంతోషంగా ఉండడం అలాగే సంతానం అభివృద్ధి ఇవన్నీ కూడా ఏంటంటే కొద్దిగా అంటే కుజుడు లగ్నానికి రాశికి శుభుడు కాబట్టి మరి దూరమైనటువంటి కుటుంబ సభ్యులు తిరిగి కలుసుకుంటారు వివాహ విషయాలు చర్చించుకుంటారు భూములు స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నం చేస్తూ ఉంటారు మొత్తం మీద ఇవన్నీ అనుకోకుండా జరుగుతుంటాయి అనమాట మనం ఒకటంటే ఇంకోటి జరుగుతుంటాయి ఈ విధంగా మరి రెండో స్థానాన్ని చూడటం వల్ల అభివృద్ధి ఉంది బట్ మళ్ళా అష్టమ దృష్టితో మూడో స్థానాన్ని చూస్తాడు అసలే అష్టమంలో ఉన్నాడు మళ్ళీ నుంచి కంపల్సరిగా ఎటువంటి ప్రమాదాలు ఇబ్బందులు జరగోకుండా ఈ కుంభరాశి లేదా కుంభ లగ్నం వారు కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది సో ఏదైనా జాగ్రత్తగా వ్యవహరించండి మిగతా ఆర్థిక విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి అయితే కంపల్సరిగా ఈ కుజుని యొక్క అనుగ్రహం కోసం హనుమాన్ ఆరాధన హనుమాన్ చాలీసా పారాయణ అలాగే దేవాలయంలో కానీ సమూహంగా ఉన్నటువంటి కోతులకు లేదన్న కొండముచ్చులకి ఏదన్నా ఆహారం అరటిపళ్ళు కానీ బెల్లంతో చేసినటువంటి పల్లీ ఉండలు కానీ ఏదన్నా వారికి పంచిపెట్టడం వల్ల కంపల్సరీగా మీకు ఈ కుజుని యొక్క వచ్చే లాభంతో పాటు ఏమైనా సమస్యలు ఉంటే అవి అధిగమించి చక్కగా ఆనందంగా హ్యాపీగా ఉంటారని ఆశిస్తూ సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు ప్రతి రాశికి మనం చెప్పడం జరుగుతుంటుంది అయితే గోచార ఫలితాలు అన్నది మనకి ఒక ధనయోగం కానీ ఒక వివాహ యోగం కానీ ఒక సంతాన యోగం కానీ ఈ రాసుల యొక్క మార్పు వల్ల జాతకానికి ఏర్పడడం జరుగుతుంటుంది అయితే జన్మ జాతకంలో ఆ యోగం జాతకుడికి ఉన్నప్పుడు మాత్రమే గోచారంలో ఈ వచ్చినటువంటి ఈ యోగం వల్ల అతనికి ఆ యోగ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి అతనికి జన్మ జాతకంలో ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం లేదు అనుకుందాం అటువంటి యోగం లేని జాతకుడికి గోచార రీత్యా గురువు ఏ స్థానంలోకి వచ్చినా రవి ఏ స్థానంలోకి వచ్చినా కూడా అతనికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే స్థితి మాత్రం ఉండదు అంటే ఏదైనా జన్మజాతకంలో ఉంటేనే గోచార ఫలితాలు దాన్ని బలపరుస్తూ ఆ ఫలితాన్ని జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో మనం కామన్గా ఏదో జాతకంలో ఈ అదృష్టయోగం అని చెప్తాం జాతకంలో లేనిది జన్మజాతకంలో లేనిది ఈ గోచారంలో ఏ విధంగా కూడా ఆ ఫలితాలు జాతకుడికి అన్నమాట సో ఏదైనా కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకే కూడా మనం చెప్తున్నటువంటి గోచార ఫలితాలు తీసుకోవాలి తప్ప ఇందులో అదృష్టం వచ్చింది అంటే సంతోషపడినాకే ఉండదు అలాగే దురదృష్టం కలిగింది లేదా ప్రమాదం జరుగుతుంది లేదా ఉద్యోగం పోతే అనుకున్నా కూడా బాధపడినా కూడా లేదు ఏదన్నా సరే జన్మజాతకంలో ఉన్నటువంటి యోగాల మీదే ఆధారపడి ఉంటాయి జన్మజాతకాన్ని బట్టి మొత్తం జాతకం నవాంశం బట్టి అదృష్టం దశాంశం బట్టి ఉద్యోగం సప్తాంశం బట్టి సంతానం ద్వాదశాంశాన్ని బట్టి తల్లిదండ్రులు సో ఈ విధంగా రాశి చక్రంతో పాటు పదహారు చక్రాలు పరిశీలించడం వల్ల ఆయా భావాలు జాతకుడికి ఏ విధంగా వస్తాయన్నది కూలంకషంగా పరిశీలించి ఖచ్చితమైన ఫలితాలు తెలుసుకోవచ్చు అదీను కూడా ఆ జాతకంలో ఉన్నటువంటి యోగం కూడా దానికి సంబంధించినటువంటి దశ వచ్చినప్పుడు మాత్రమే రావడం జరుగుతూ ఉంటుంది అంటే జాతకం బాగుండాలి గోచారం సపోర్ట్ చేయాలి దానికి జరుగుతున్నటువంటి దశ కూడా సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే జాతకుడు ఆ ఫలితాన్ని పొందగల తప్ప కేవలం గోచారంలో వచ్చినంత మాత్రాన మీకు ఆ ఫలితాలు పొందే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండవు ఈ విధంగా మీరు పూర్తిగా జాతకాన్ని తెలుసుకోవాలి సంప్రదించాలి అనుకుంటా మాత్రం వ్యక్తిగతంగా మీ జాతకాన్ని పరిశీలించుకొని దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు సరిదిద్దుకొని మీకు అదృష్టాన్ని ఇచ్చే ఏ ఏ భావాలు మీకు అదృష్టాన్ని ఇస్తాయో దానికి సంబంధించినటువంటి భావాలకి ఆ గ్రహాలకి సరైనటువంటి శాంతితో పరిహారం చేసుకున్నప్పుడు మీ జాతకంలో ఉన్నటువంటి ఫలితాలు మీరు పొందగలరాడు ఆ పొందగలిగే ప్రయత్నంలో మా వంతు సహకారం మీకు అందించగలిగే ప్రయత్నం చేద్దాం స్వస్తి